హాయ్ గైస్, వెల్కమ్ టు మనకి తెలుసు గైస్. ఈ రోజు ఒక ఆఫర్ గురించి చెప్తాను గైస్. మనకి ఈ ఆఫర్ ద్వారా ఏంటంటే సింపుల్ గా మనీ అయితే ఏం చేసుకోవచ్చు, అది కూడా మనకి పేటిఎం అయితే అనమాట. అండ్ కొన్ని ఆఫర్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. ఏంటి ఏ విధంగా కంప్లీట్ చేయాలి టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్ ప్లీజ్. గైస్ మన టెలిగ్రామ్లో మాత్రం జాయిన్ అయిపోండి, ఎందుకంటే ఇందులోని నేను నోటిఫికేషన్ చాలా మందికి రావట్లేదు, వాళ్ళకైతే నేను ఇక్కడ లింక్స్ అయితే షేర్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు గైస్. అందుకు మెయిన్గా అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కూడా ఇందులో షేర్ చేస్తాను. ఇంకా సెల్ హ్యాపీ టాపిక్ Get the man with the plan right here. Bring it swag with the man right here. Leave it up for... గ్యాస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను గ్యాస్. ఇన్ కేస్ మీరు నార్మల్గా మీ పేటిఎంని అప్డేట్ చేసుకున్న సరే ఆఫర్ వస్తుంది, లేదు అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాంట్లో యాప్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే మీరు రావచ్చు గ్యాస్. అయితే ఇక్కడ మనకి ఒక కొత్త ఆఫర్ అయితే తీసుకొచ్చారు క్రికెట్ సంబంధించి. మనకి క్రికెట్ అయితే స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి. అండ్ గ్యాస్ అయితే ఇక్కడ మనకి మీరు ఇక్కడ కార్డ్స్ని అయితే కలర్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు మనకి వీళ్ళు ఏ విధంగా అయితే పెడతారో ఆ విధంగా అయితే పెట్టారు. బట్ ఇక్కడ ఏదైతే క్రికెట్కి సంబంధించిన మొత్తం లేఅవుట్ అనమాట, అంటే బ్యాట్స్మెన్ బౌలరు అవి మొత్తం అన్నీ కూడా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. క్రికెట్కి సంబంధించిన ఆల్ ఓవరాల్ అయితే పెట్టేసి మనకు అందులో ఆఫర్స్ అయితే పెట్టారు, వాటిని కంప్లీట్ చేయాలి. ఎప్పుడులాగైతే పెట్టారులేండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ మనకి చూడండి కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి, వీటిని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి 4 కింద అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ అప్పర్ కట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ పే యువర్ క్రెడిట్ కార్డ్ బిల్ 2000 గైస్. మనకి ఇక్కడ 2000కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి పే ఇక్కడ పోస్ట్ పెయిడ్కి సంబంధించిన ఒక బిల్ అయితే మీరు 48 ఆర్ మోర్ దాని అయితే మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అనమాట బిల్ అనేది. అలాగే ఒక్కొక్క దానికి ఒకటి అయితే ఉంటుంది. ఇది ఒకటైతే మనకి డిటిహెచ్కి సంబంధించి 500 లేదా అంతకన్నా మించి అయితే మీరు ఇక్కడ బిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులోని కూడా అలాగే గైస్ మనకి బ్యాంక్కి ఒక 50 రూపీస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అలా ఇవన్నింటిలోనే కూడా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటైతే మీకు ఇక్కడైతే రావడం జరిగింది. చూసారు కదా ఇందులో అంతా కూడా మనకి బ్యాంక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసరికి గైస్ చూసారు కదా ఇది కూడా మనకి బ్యాంక్ ఇచ్చి. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి గైస్. అలా ఒక్కొక్కటైతే ఒకటి ఉంటుంది. అండ్ కింద వచ్చేసరికి మనకి టైమ్అవుట్ వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఎక్కువ గిఫ్ట్స్ ఏమైనా స్టిక్కర్స్ ఉన్నట్లయితే వాటిని ఎవరొకరికైతే గిఫ్ట్ చేయొచ్చు అనమాట, లైక్ ఎవరొకరికైతే సెండ్ చేయొచ్చు మీరు. ఇలా డైలీ మీరు చెక్ఇన్ చేసినందుకు కూడా అయితే మనకి రావడం జరుగుతుంది ఇది. అండ్ ఒక్కొక్క దానికి ఒకటైతే ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి గైస్. అయితే ఇక్కడ ఇందులో ఏంటంటే చెప్పారంటే మనకి ఒక పర్సన్ ఇన్వైట్ చేయమన్నారు గైస్. మీరు సింపుల్గా ఒకరిని అయితే ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేయడం ద్వారా మనకి ఏంటంటే అంటే ఇన్వైట్ చేసిన తర్వాత అవతల వాళ్ళు ఒక యూపీఐ పేమెంట్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనకి ఇది ఒకటైతే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది కాకుండా ఇంకొకటి కూడా అయితే ఉంది గైస్. అండ్ పైకి రండి, పైకి వస్తే ఇక్కడ ఎక్కడ చూడండి మనకి రిడీమింగ్ లైక్ మామూలు రిఫర్ ఎప్పుడు మనకి ఏదైతే ఉంటుందో ఆ రిఫర్ అయితే ఉందో మనకి 100 రూపీస్ అయితే రావడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ అనేది. అంటే ఏమైనా చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ అయితే ఒక 100 రూపీస్ రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్ చేస్తే ఏంటంటే అది కంప్లీట్ అవుతుంది అండ్ ఇది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి గైస్ మనకి టోటల్ ఇక్కడ మీరు 4 కంప్లీట్ చేశారనుకోండి మనకి ఇక్కడ 10,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనమాట. ఇవి క్యాష్ బ్యాక్ పాయింట్స్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి విన్ అప్ టు 1000 క్యాష్ బ్యాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి 10,000 క్యాష్ బ్యాక్, ఇది మనీ ఫైనల్ది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి 10,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ గైస్. పాయింట్స్ అనేవి కూడా చాలామందికి తెలియకపోవచ్చు, వాటి గురించి చెప్తాను. అండ్ ఇది కూడా మనకి 10,000 క్యాష్ బ్యాక్ అంటే పాయింట్స్, ఇవన్నీ కూడా మనకి పాయింట్స్ అనమాట. ఇవన్నీ మనకి ఎప్పుడైతే కార్డ్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు ఇవి మనకి అన్లాక్ అయితే అవుతాయి. ఇది ఇక్కడ దాకా. అండ్ ఆఫర్ అండ్ రివార్డ్స్ మీద ట్యాప్ చేసి మీరు మిగిలినవి అయితే చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ కిరణ్ అయితే ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్తే మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి గైస్ ఇవన్నమాట. ఇక్కడ చూసారు కదా మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి, దీని ద్వారా మనం మనీ కూడా అయితే ఏం చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఓన్లీ ఆఫరే ఉంటాయి అవి ఎందుకు బొక్క అనుకుంటున్నారు గైస్. మనకి ఆఫర్ నచ్చకపోతే మనం మనీ కింద అయితే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్ అయితే నేనే చెప్తాను అది పెద్ద బొక్క అనమాట, ఎందుకంటే ఆఫర్స్ చాలా పెట్టారు. మనం ఏవి కూడా అయితే యూజ్ చేయం గైస్. ఇన్ని ఎందుకు పెడతాడో కూడా అర్థం కాదు. మ్యాక్సిమం చాలా ఓట్లలోనే మనకి పనికిమాలిని ఇస్తున్నారు, అవి ఎందులో పెట్టుకోవాలి ఏం చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదు. ఎందుకు వేస్ట్ అనమాట, అంటే మనకి పనికొచ్చేవైతే ఇవ్వట్లేదు గైస్. ఇవి ఇవి ఏం చేసుకుంటాం మనం చెప్పండి. ఇంకా వ్యూహాలు కొడితే మనకి ఇంకా బొచ్చుడు వస్తాయి, ప్రస్తుతానికి అయితే రావట్లేదు లేండి. బట్ ఇవన్నీ ఇంకా చాలా అయితే ఉండేవి, ప్రస్తుతానికి లేవు. బట్ గైస్ ఇక్కడ మనకి కింద కన్వర్ట్ పాయింట్స్ టు పేటిఎం బ్యాలెన్స్ అని అయితే ఉంది కదా, దానిపై ట్యాప్ చేయండి. అయితే ఇక్కడ చూడండి గైస్ మనకి స్టార్టింగ్లోనే 10 రూపీస్ పేటిఎం గిఫ్ట్ వచ్చారు అనమాట. మీరు ఇక్కడ స్వైప్ టు రిడీమ్ అంటే మనకి ఇక్కడ 1000 పాయింట్స్ ఉంటాయి, మనకి ఇక్కడ 10 రూపీస్ అనేవి మన వ్యాలెట్లోకి యాడ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5000 కాయిన్స్ ఉంటాయి, ఇక్కడ 50 రూపీస్ అని. ఇంకా కింద చూడండి మనకి 10,000 కాయిన్స్కి ఇక్కడ 100 రూపీస్ అని. ఇలాగే మనకి ఈ ఆఫర్స్ని మీరు రిడీమ్ చేసుకున్నా సరే వేస్ట్ అనమాట, మనం చేయలేము అది చేసుకున్న సరే వేస్ట్. బట్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్స్ మీరు మనీ కింద కన్వర్ట్ చేసుకోండి, ఇదైతే మనకు బెటర్ ఆప్షన్.
తక్కువ ఇచ్చినా సరే బెటర్ ఆప్షన్ గ్యాస్. కనీసం మనకి 10 రూపాయలు వచ్చినా 20 రూపాయలు వచ్చినా 50 వచ్చినా సరే మనకి మనీ రావడమే కదా. ఈ విధంగా మీరు దీన్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది గ్యాస్. ట్రై చేయండి, ఎవరికైతే నచ్చుతుందో ఈ ఆఫర్, ఎవరికైతే నచ్చితే వాళ్ళైతే ట్రై చేయండి, మిగిలిన అయితే స్కిప్.